ప్రైజ్ జీసస్ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనము డ్యూటరోనమీ చాప్టర్ 5 వర్స్ 16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదనమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొని వలెను. ప్రార్థన చేసుకుని నేటి మన ఆదివారం కార్యక్రమంను ప్రారంభించుకుందాము. మరి బెంగళూరు శేషాద్రిపురంలో ఉన్న ఇండియన్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘస్థులు శ్రీమతి కె ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి మీరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపాస్తుతి సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తుతులు స్తోత్రాలు స్వామి. చివరి కాపాడి రక్షించి సదీతంతులు చేసినందుకై నీ స్తుతులు స్తోత్రాలు. మా నాయన, మా తండ్రి, మా సంఘాపుర్ గారు, మరి తండ్రి కరోనా వైరస్ నిమిత్తమై తండ్రి మందిరం మాకు రాలేక నా తండ్రి ఏళ్లలోనే తండ్రి మాకు వారి పరిచయం తండ్రి కొనసాగించినందుకై స్తోత్రాలు వదన నాయన. మరే ఈరోజు మదర్స్ డే అని తండ్రి వారు ప్రార్థన చేయమని కోరినారు కనుక తండ్రి మదర్స్ డే అని మాలాంటి వృద్ధుల్ని ఆశీర్వదించండి, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. కుటుంబాలను నాయన భర్తలు ఉన్నవారైతే భర్తలు బిడ్డలు అందరినీ కాపాడి ఆశీర్వదించం తండ్రి. మా సంఘ కాపర్ గారిని ఆశీర్వదించు తండ్రి. ప్రపంచాలన్నింటికైతే మా దేహనకాలో వేళ దీవెనలు కురమరించమని వేడుకొనిస్తున్నాను. రక్షకానికి స్తోత్రాలు. ఈ కరోనా వైరస్ని తొలగించమని కూడా వేడుకొనిస్తున్నాను తండ్రి. యేసురాజాన్ని చిత్తమైతే త్వరలో తండ్రి అన్ని మందిరములు తండ్రి తీయబడి ఈ మందిరంలో మేమందరం కూడుకొని తండ్రి నారాయణి మహింపరిచి దయచేయమని వేడుకొనిస్తున్నాను. ప్రతి సంఘ కాపరు గారిని దీనికి ఆశీర్వదించు తండ్రి. ప్రత్యేకంగా మా సంఘ కాపరుని వారి తండ్రి మాస్టర్ గారిని తల్లిని బాబుని అందరిని కాపాడి సంరక్షించి తండ్రి వారి ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడు తోడుగా ఉంటున్నాను తండ్రి. వారిని ఆశీర్వదించమని తండ్రి ఏ సురక్షక ఏ విధంగా ప్రార్థించి ప్రతి ప్రార్థనని పరలోకంలో చేర్చుకోమని నా యేసు మా ప్రభువైన యేసు క్రీస్తునామము నయంతో వినయంతో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెబుదాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమంది నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరినగాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణమలను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ప్రత్యేకించి ప్రార్థన చేసిన మరి శ్రీమతి కె ఎస్తేరమ్మ గారికి మరి మన అందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా మనందరం చేరి మరి ఆదివారం దినమున దేవుణ్ణి ఆరాధన చేయడము ఎంతైనా ఆశీర్వాదకరము. మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి బెంగళూరు శేషాద్రిపురం ఇండియన్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘ పెద్దలకు మరి సంఘస్థులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళకముందు మనందరం కూడా ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనల గ్రంథము
87వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. సామ్ 87 యాజ్ రెస్పాన్సివ్ రీడింగ్. ఆఖరి వచనము అందరం కలిసి చదువుకుందాము. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకుందురు. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే యున్నవని వారందరు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రిలరా, మరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళక ముందు ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాము. మీలో అనేక మందికి తెలుసు, బెంగళూరులో శేషాద్రిపురంలో ఉన్న ఇండియన్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘస్థురాలు మరి శ్రీమతి రాణి ఆనంద్ గారు మంచి గాయకులు. మరి వారు ఒక పాటని మనకందరికీ సుపరిచితమైన పాటని పాడతారు. మరి మీరు కూడా మరి ఆ పాటని పాడి దేవుణ్ణి మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. మొదటి వచ్చ వరకు ఎత్తుకొని ముద్దాడను, చంక పెట్టుకొని కాపాడను. ఏసయ్యా తల్లిలాలా నించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలాలా నించును, తండ్రిలా ప్రేమించును, తల్లి అయిన మరచనేమో నేను నిన్ను మరువను. చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచనేమో నేను నిన్ను మరువను. చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము నీయను నేను, నిన్ను కాపాడువాడు కునకుడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలాలించును, తల్లిలా ప్రేమించును. పర్వతాలు తలగవచ్చు కత్తరిల్లు మెట్టలని, వీడిపోదు నా కృప నిన్ను. నా నిబంధన కొలగదు, పర్వతాలు తలగవచ్చు కత్తరిల్లు మెట్టలని, వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన కలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించేదాని దుభారమంత మోసి నా దుశాంతి నసగిదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలాలించును, తండ్రిలా ప్రేమించును. మొదిమి వచ్చ వరకు ఎత్తుకొని ముద్దాడను, చంక పెట్టుకొని కాపాడను. ఏసయ్యా తల్లిలాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలాలించును, తండ్రి
నీలా ప్రేమించను. మరి సందర్భాను సహితంగా మరి చాలా మంచి రాగముతో తాళముతో మరి పాట పాడి వినిపించిన మరి శ్రీమతి రాణి ఆనంద్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వెనకాలివ్వండి ప్రోత్సహించిన ఆనంద్ గారికి, అలాగే చక్కని వాయిద్య సహకారం అందించిన మరి మనవడు యాండ్రూస్కి కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి అడిగిన వెంటనే కాదనకుండా పాట పాడి వినిపించారు. మరి వీరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఆనంద్ గారిని, ఆనంద్ గారి కుటుంబాన్ని అంతా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, వాక్య భాగాన్ని కూడా చదువుదాము. అపొస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 2:1-5. అపొస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 2:1-5. మరి వాక్య భాగాన్ని ఇందాక ప్రార్థించిన శ్రీమతి కె ఎస్తారమ్మ గారు చదివి వినిపిస్తారు. దయచేసి మీ యొక్క బైబిల్స్ని తీసి ఈ యొక్క వాక్య భాగాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. అపొస్తలుడైన పౌలు తీసుకు రాసిన పత్రిక 2:1-5 చదువుకుందాం. నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలైనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై ఉండవలనని, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తి గలవారై ఉండవలనని, దేవుని వాక్యం దూషింపబడుకుంటున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించి వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారినై ఉండవలనని, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలనని బోధించు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. మరి శ్రీమతి కె ఎస్తారమ్మ గారికి మనందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి అడిగిన వెంటనే కాదనకుండా మరి వెంటనే ప్రార్థన చేశారు. మరి అడిగిన వెంటనే మరి కాదనకుండా వాక్య భాగాన్ని చదివి వినిపించారు. మరి సహాయం చేసిన మరి చిన్న కుమారుడు మిస్టర్ విజయ్ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ వారంలో మరి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారి పేర్లు చదువుతున్నాను. మరి నా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారము ఈరోజు టుడే దిస్ సండే మరి శ్రీమతి గ్రేసీ గారి కుమార్తె మరి శ్రీమతి రోజీ బర్త్డే, అలాగే రేపు అనగా మండే 11వ తారీఖు మరి ఆర్ దేవయ్య గారి మొదటి కుమారుడు సురేష్, మిస్టర్ సురేష్, అలాగే శ్రీమతి స్టెల్లా వారిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే మంగళవారం 12వ తారీఖు మరి మోషే గారి పెద్ద కుమారుడు లాజర్ గారు, అలాగే మరి శ్రీమతి రోజ్మేరీ గారి వెడ్డింగ్ యానివర్సరీ, జాన్ పాల్ గారి బర్త్డే అదే రోజు మంగళవారం, అలాగే మరి అదే రోజు మంగళవారం 12వ తారీఖు మరి శ్రీమతి ఎన్ శ్రీ హదస్స నరసింహం గారి కుమార్తె మరి మిస్ మౌనిత బర్త్డే, అలాగే వచ్చే శుక్రవారం ఫ్రైడే 15వ తారీఖు మరి మోషే గారి 2వ కుమారుడు శామ్యుల్, అలాగే వాణి శ్రీమతి అండ్ శ్రీ వాణి శామ్యుల్ గారి వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే మోషే గారి 3వ కుమారుడు శ్రీమతి అండ్ శ్రీ సారికా సాల్మన్ గారి వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే వచ్చే శనివారము అనగా 16వ తారీఖు మరి ఆరోన్, అలాగే సారా మరి దేవమ్మ గారు, యోహాన్ గారి కుమారుడు, 2వ కుమారుడు ఆరోన్, అలాగే సారా వారిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే 16వ తారీఖు శనివారము మరి శ్రీమతి సలోమీ గారి మరి ఆఖరి కుమారుడు తిరుమల్ యొక్క బర్త్డే. ప్రియులారా, మరి బర్త్డేసు, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారికి అందరికీ కూడా
మరి నా తరపున కుటుంబం తరపున సంఘం తరపున మరి అందరికీ మరి బర్త్డే విషెస్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరి దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 10-11 వచనములు. డిట్రానమీ 28:10-11. దయచేసి తర్వాత మీరు చదవండి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగున ప్రార్థన చేయండి. మరి నేను నా కుటుంబము మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నదనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మరి మీకు ఇష్టమైతే ఇంకా మీ బర్త్డేసు వెడ్డింగ్ యానివర్సరీస్ డీటెయిల్సు మరి నాకు పంపించండి. ఇంకా చాలామంది పంపించవలసి ఉన్నది. ప్రియులారా, ప్రకటన గ్రంథ ధ్యానములు అని అందాం అనుకున్నాను, కానీ మరలా ప్రకటన గ్రంథ ధ్యానములకి బ్రేక్ వచ్చింది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన డినామినేషన్స్లో అనేకమైన సంఘాలలో మదర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రియులారా, మరి బాహ్యంగా ఫిజికల్గా మనం కలవలేకపోయినప్పటికీ కూడా మరి యొక్క ఉదయకాల సమయంలో మరి తల్లులను మనము జ్ఞాపకము చేసుకునడము మరి వారి గురించి మరి కొన్ని విషయాలు ధ్యానము చేయడము ఎంతైనా దీవెనకరము. మరి ఎంతమంది అయితే కార్యక్రమాన్ని చూస్తున్నారో మరి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో తల్లులుగా ఉన్న వారికి అందరికీ కూడా మరి హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మరి తల్లు ఇంకా కానివారు ఎవరైనా ఫీల్ అవుతున్నారేమో, దయచేసి బాధపడవద్దు. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం, అలాగే రాబోయే సంవత్సరాలలో మన సంఘాలలో ఇంకా అనేక మంది తల్లులు కాబోతున్నారు. మరి తల్లిలో మనం చూడవలసినది మరి మదర్హుడ్, మాతృత్వం. మరి ప్రతి స్త్రీలో ఈ యొక్క మాతృత్వం ఉన్నది కాబట్టి మరి ప్రతి స్త్రీ కూడా మరి యొక్క మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకందరికీ తెలిసిన ఒక స్త్రీ, మనకందరికీ తెలిసిన ఒక మాతృత్వంతో కూడుకున్న ఒక స్త్రీ, మనకి తెలిసిన ఆ స్త్రీ పేరు తెరీసా. తెరీసా అనగానే మనలో చాలామందికి గుర్తుకురాదు, మదర్ తెరీసా అనగానే అందరికీ గుర్తుకొస్తుంది. మరి మదర్ తెరీసా, మరి ఆమె మరి బయోలాజికల్ మదర్ కాదండి, అంటే తనకి వివాహం కాలేదు, పిల్లలు లేరు. అయినప్పటికీ కూడా లోకము ఆ యొక్క స్త్రీని ఏమని పిలుస్తుందంటే మదర్ తెరీసా. అంటే తనలో మాతృత్వం ఉంది కాబట్టి, మదర్హుడ్ ఉన్నది కాబట్టి మరి ప్రపంచం అందరూ కూడా ఆమెని, ఆ స్త్రీని మరి మదర్ తెరీసా అంటారు. ఈ విషయాన్ని మనం గ్రహించవలసి ఉన్నది. ప్రియులారా, మరి మాతృత్వం గురించి మరి ఈరోజు క్లుప్తంగా కొంతసేపు వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాము. మరి ప్రత్యేకించి తల్లి యొక్క గుణం గురించి మనం క్లుప్తంగా ధ్యానము చేద్దాం. ప్రియులారా, ఒక రెండు ఎగ్జాంపుల్స్ని చెప్పి మరి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు ఒకవేళ ఒక కుటుంబంగా ఉంటే, మరి కొడుకు సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే మరి తండ్రి అంటాడంట, బాబు త్వరగా స్నానం చేసి వచ్చి మనము భోజనం చేద్దాం అని అంటాడట తండ్రి. మనము అంటే కొడుకు తండ్రి కలిసి. మరి తల్లి అంటుందంట, బాబు త్వరగా స్నానం చేసి వచ్చి నువ్వు భోజనం చేయి, అంటే నువ్వు ఒక్కడవే తిను. అంటే తనకు ఉన్నా లేకపోయినా సరే మరి కుమారుడు తింటే చాలు అని కోరుకునేటువంటి మనసు తల్లిది. అది తల్లి ప్రేమ. రెండవదిగా, మరి హస్బెండ్, ఒక పురుషుడు ఉద్యోగం చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే చేతుల్లో ఏదైనా కవర్ ఉంటుందని ఆశిస్తుందంట, చేతులు వెంటనే వెతుకుతుందంట. ఇంకా భర్త ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే పాకెట్స్ వెతుకుతుందంట, ఏమైనా తెచ్చాడేమో నా భర్తని. అలాగే ఒకవేళ ఏమైనా బ్యాగ్లో పెట్టాడేమో అనేసి బ్యాగ్ వెతుకుతుందంట. అది భార్యకున్న ప్రేమ అయితే, తల్లి వచ్చి కుమారుడి యొక్క బెల్లి, మరి ఆ పొట్టని వెతుకుతుందంట.
అంటే మధ్యాహ్నము నా కుమారుడు ఏమైనా తిన్నాడా లేదా అని. ఇది తల్లి ప్రేమ అనే సంగతిని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగాల్లో ఉన్న ఆ యొక్క మీనింగ్ని మనం గ్రహించవలసి ఉన్నది. అంటే ఆ వాక్య భాగాల ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు, ఆ వాక్య భాగాలు మనకి ఏమి తెలియచేస్తున్నాయి. ఈ యొక్క మాతృత్వం మదర్హుడ్ అనగానే దానికి మీనింగ్ ఏంటంటే సమ్వన్ హూ కేర్స్, సమ్వన్ హూ నర్చర్స్, అంటే ఎవరైతే లోతైన ప్రేమతో సంరక్షిస్తారో, ఎవరైతే లోతైన ప్రేమతో పోషిస్తారో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్హుడ్, దానిని మాతృత్వం అని అంటారు. గమనించినట్లయితే ఆదాముకి అవ్వకి తల్లిదండ్రులు లేరండి. మరి ఎవరు సంరక్షించారు, ఎవరు పోషించారంటే దేవుడే సంరక్షించాడు, దేవుడే పోషించాడు. అంటే ఒక రకంగా దేవునిలో మాతృత్వం, మనకున్న దేవుళ్ళో మదర్హుడ్ ఉన్నది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఒక నానుడు, ఒక సేయింగ్ ఉన్నదండి. ఆ సేయింగ్ ప్రకారం ఏమిటంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే భూలోకం మీద తల్లిని సృష్టించాడు అని చాలాసార్లు మన అనుదిన జీవితాల్లో మనం వింటుంటాం. అయితే ఒక రకంగా అది తప్పు, దట్ ఈజ్ రాంగ్. వాస్తవానికి దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి భూమి మీద తల్లిని సృష్టించాడు అని అన్నది అది బైబిల్ గ్రంథంలో నుండి వచ్చినది. మరి పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క యూదుల యొక్క సేయింగ్, అంటే ఈ యూదులు ఏమని వాళ్ళు వ్యాఖ్యానించారంటే దేవుడి యొక్క గుణగణాలని మరి వారు అర్థం చేసుకుని ఆ యొక్క గ్రంథాలలో ఏమని వారు ఈ యొక్క సారాంశాన్ని ఇచ్చారంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి దేవుడు ఈ యొక్క మాతృమూర్తి అయిన తల్లిని భూమి మీద సృష్టించాడు. సైకలాజికల్గా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మానసిక శాస్త్రం సైకాలజీ ఏమి చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ తండ్రి తల్లి అర్ధరాత్రి వేళ చాలా డీప్గా పడుకొని ఉన్నారు, అలసిపోయారు, మరి శరీరంలో ఏ విధమైన శక్తి లేదు, చాలా డీప్గా నిద్రపోతున్నారు, పక్క గదిలో నుండి ఒకవేళ తన పిల్లలు మరి మమ్మీని డాడీని పిలిస్తే మరి ఎంత నిద్రపోతున్నా సరే, ఎంత అలసిపోతున్నా సరే, తండ్రి కన్నా మొట్టమొదటిగా రెస్పాండ్ అయ్యేది తల్లి అంట. ఇది నేను చెప్పట్లేదండి, సైకాలజీ చెప్తుంది. ప్రియులారా, ఇది తల్లి ప్రేమ అనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఇది బైబిల్ స్టడీ కాదు కాబట్టి ఆ విషయాన్ని నేను లోతుగా ఇప్పుడు చెప్పట్లేదు. తర్వాత ఈ విషయాన్ని బైబిల్ స్టడీలో కూడా మనం ధ్యానం చేద్దాం. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో దేవుడికి ఉన్న పేర్లు ఎల్ షద్దాయ్, ఎల్లోహిమ్, ఎల్ రోయి, అంటే ఎల్ ఈఎల్ ఈ ఎల్ అనేది ఒక కామన్ పేరండి. ఆ తర్వాత షద్దాయ్, ఓహిమ్, అలాగే రోయి, ఆ ఒక మీనింగ్స్ ద్వారా అవి ఏర్పాటు చేయబడ్డాయి. అయితే దేవుడికి ఒక స్థిరమైన పేరుంటూ ఉన్నది, అది బైబిల్ గ్రంథంలోనే ఉన్నది. అందరూ బైబిల్ తీయండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము, బుక్ ఆఫ్ డిట్రయోనమీ 6:4. ఇస్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇది ప్రాపర్ నేమ్ అండి. మరి ఇస్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇంగ్లీష్లో హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ ఎలోన్. మరి దీనినే ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, నేను ఉన్నవాడను, ఐయామ్ హూ ఐయామ్. మరి మోషే అడుగుతాడు, నేను ఫరో దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏం పేరు అని చెప్పాలి, నీ ఐడెంటిటీ ఏంటి అని అడిగినప్పుడు దేవుడు అంటాడు నేను ఉన్నవాడను. దానినే అద్వితీయుడగు దేవుడు అనే పదాన్ని మనం గమనించాము ఇప్పుడే. అంటే ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను
అనే దానికి మరి మీనింగ్ అర్థం ఏంటంటే ఉనికి సమక్షము అంటే ప్రెసెన్స్ అంటే దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండేటువంటి వాడు ఆ ఎవరైతే ఉండేటువంటి వాడో అతనే దేవుడు అనే మీనింగ్ని మరి యొక్క వాక్య భాగం ద్వారా మనం గ్రహించవలసి ఉన్నది. మరి కీర్తనల గ్రంథము 107వ కీర్తన 13వ వచనంలో ఒక మాటను చూపిస్తాను. కీర్తన గ్రంథము 107వ కీర్తన 13వ వచనంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రియరా, ఆపద కాదండి, ఇంగ్లీష్ కంటే ఇక్కడ తెలుగులో బాగా ట్రాన్స్లేట్ చేయబడింది. ఆపద కాదు, ఆపదలలో అంటే అన్ని వేళల్లో అన్ని రకాల ఆపదలలో రక్షించేవాడు దేవుడు. ప్రియరా, ఈ యొక్క బయలాజికల్ మదర్ ఎప్పుడు పలుకుతుంది అనే విషయాన్ని ఇప్పుడే ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాను. మరి దేవుడు కూడా ఎప్పుడు కూడా పలికేటువంటి దేవుడు అనే విషయాన్ని కూడా మనం గుర్తించవలసి ఉన్నది. అది కరోనా అయినా, అది ఏ వ్యాధి అయినా, ఎటువంటి యుద్ధమైనా, ఎటువంటి పరిస్థితి అయినా సరే పలికేటువంటి వాడు దేవుడు. ఎందుకంటే వాక్య భాగం ద్వారా దేవుడు మనకి తెలియచేసింది ఏంటంటే తన పిల్లలకి, అనగా నీకు నాకు, ఐయామ్ హు ఐయామ్, అద్వితీయుడగు దేవుడు. ఐయామ్ హు ఐయామ్ అంటే నా ప్రెసెన్స్, నా ఉనికి ఎప్పుడు ఉండేటువంటిది. ఒకవేళ దేవుడు మనకి పలకకపోతే ఆ పేరు అబద్ధం అని, ఒకవేళ దేవుడు మనకి రెస్పాండ్ కాకపోతే ఆ దేవుడు చెప్పిన వాక్య భాగం అబద్ధం అని. మనం ఏం నేర్చుకున్నామండి నూతన నిబంధనలో? ఆకాశము భూమి గతించిపోతుంది కానీ ఆయన వాక్యం వాగ్దానం నిలిచి ఉంటుంది. ప్రియరా, దేవుని యొక్క పేరు అద్వితీయుడగు దేవుడు అంటే పిలిస్తే పలికేటువంటి దేవుడు ఆయన పేరు. మరి మన తల్లి కూడా ఎలాగైతే పిలిస్తే పలుకుతాదో దేవుడు కూడా ఎప్పుడు కూడా పిలిస్తే పలికేటువంటి దేవుడు మన దేవుడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి ఉన్న ఈ మదర్హుడ్, దేవుడికి ఉన్న ఈ మాతృత్వం గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. ఇప్పుడైనా ఇంకా బైబిల్ స్టడీలో లోతుగా ధ్యానం చేద్దాం. మరి చాలా క్లుప్తంగా రెండు పాయింట్లు చెప్పి మరి నేను ముగిస్తానండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉన్నది, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. అందరూ తీయండి సార్, అందరూ తీయండమ్మా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనకి తన పేరుని, తన యొక్క క్యారెక్టర్ని, తనకున్న గుణాన్ని ఏమని తెలియచేస్తున్నాడంటే మరి ఒక తల్లిలా పోల్చుకున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుడు ఈజ్ లైక్ కంఫర్టింగ్ మదర్. ఎన్ఆర్ఎస్వి ట్రాన్స్లేషన్లో ఇంకా అనేకమైన ట్రాన్స్లేషన్స్లో గాడ్ ఈజ్ లైక్ కంఫర్టింగ్ మదర్. అయితే గమనించండి, కంఫర్టింగ్ మదర్ అంటే అర్థం ఏంటంటే ఆదరించడం. కంఫర్టింగ్ అంటే నాట్ ఓన్లీ ఇన్ అవర్ సారోస్, అంటే దుఃఖాలలోనే ఆదరించడం కాదు, నాట్ ఓన్లీ ఇన్ అవర్ గ్రీఫ్ అంటే మన శోకాల్లోనే దేవుడు ఆదరించడం కాదు, కానీ పిల్లలు తప్పు చేసినా దండించకుండా, పిల్లలు తప్పు చేసినా సరిదిద్ది, పిల్లలు తప్పు చేసినా క్షమించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, కంఫర్టింగ్ మదర్ అంటే ఆ యొక్క క్యారెక్టర్ని, ఆ ఎక్స్ప్రెషన్ని మనం గమనించవలసి ఉన్నది. అంటే దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఒక తల్లిలాగా. నాకు తెలిసి భూలోకం మీద ఏ తల్లి కూడా తన పిల్లలు తప్పు చేసినప్పటికీ, తన పిల్లలు దేవుడి నుండి దూరం వెళ్ళిపోయినప్పటికీ, లేదా వారినే విసర్జించినా కూడా ఏ తల్లి కూడా ఎప్పుడూ తన పిల్లల్ని విసర్జించలేదు. అది నిజమైన తల్లికి ఉండే గుణం. అదే గుణాన్ని దేవుడు కూడా కలిగి ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, 2 కొరింథియన్స్ 1:3 చూడండమ్మా, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. కనికరము చూపించేటువంటి తండ్రి సమస్తమైన ఆదరణ,
అంటే ఫాదర్ ఆఫ్ మెస్సీస్ అండ్ గాడ్ ఆఫ్ ఆల్ కన్సోలేషన్. ప్రియులారా, ఇందాక చెప్పాను నేను, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుఃఖాలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో మనకి ఆదరణ కలిగించేటువంటి దేవుడే మన దేవుడు. అదే మరి మదర్హుడ్, మాతృత్వం అనే సంగతిని మరి మనం గ్రహించవలసి ఉన్నది. మరి మదర్స్ డే కాబట్టి మరి ప్రత్యేకించి తల్లుల్ని ఉద్దేశించి ఒక తల్లి గురించి, అలాగే ఒక తల్లి స్వభావం గురించి మొదటి పాయింట్లో చెప్తాను. రెండో పాయింట్ కూడా క్లుప్తంగానే నేను ముగించేస్తాను. మరి ఆది కాండము 46:20 బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 46:20 అసేనతు అనే ఒక స్త్రీ ఉన్నది. చాలాసార్లు కాదు పొరపాటును కూడా ఈ యొక్క స్త్రీలను మనం గ్రహించము. స్త్రీలు, బైబిల్ గ్రంథంలో ఉండే స్త్రీలు అనగానే మనకి ఎవరు గుర్తుకొచ్చేస్తారంటే సారా గుర్తుకొచ్చేస్తుంది, ఇంకా రిబ్కా గుర్తుకొచ్చేస్తుంది, మేరీ గుర్తుకొచ్చేస్తుంది. మరుగున చేయబడిన అనేకమైన తల్లులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మరి బెంగళూరు శేషాద్రిపురం ఇండియన్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చిలో ప్రతి బుధవారము స్త్రీల సమాజం కార్యక్రమం జరుగుతుంది, దాన్ని నేనే నడిపిస్తాను. మరి ప్రతి వారం కూడా ఒక్కొక్క స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది అయితే స్త్రీలు ఉన్నారో ఒక్కొక్క స్త్రీ గురించి మేము ధ్యానం చేస్తున్నాం. దయచేసి అవకాశం ఉన్నట్లయితే మరి ఆ యొక్క స్త్రీల సమాజ కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఈ అసెనెతు ఎవరంటే జోసెఫ్, యేసేపు యొక్క భార్య. యేసేపు గురించి మనకి చాలా విషయాలు తెలుసు, కానీ తన భార్య అయిన అసెనెతు గురించి ఒక్క పాయింట్ కూడా మనకి చాలాసార్లు మనం గ్రహించము, తన గురించి మనకు తెలియదు. మరి ఈ అసెనెతు ఒక యువరానండి. అంటే ఎలాగంటే పొతీఫరు యొక్క కుమార్తె ఈ యొక్క అసెనెతు. అందరూ బైబిల్ తీయండి, ఆది కాండము 41:45 చదువుతున్నాను. చూడండి. మరియు యేసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెయగు అసెనత్తు నిచ్చి పెండ్లి చేసెను. ఈ యోసేపు, జోసెఫ్ యొక్క భార్య ఎవరంటే పొతీఫరు యొక్క కుమార్తె, బాగా చదువుకున్న అమ్మాయి. అంటే మరి తండ్రి ఆ యొక్క ఓను యొక్క యాజకుడు, అంటే ప్రీస్ట్లీ ఫ్యామిలీ. ఆ యోను అనే యొక్క దేవతకి ఇతను మరి యాజకుడు, ప్రీస్ట్లీ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి. ఇంకా ముందుకెళ్తే 41:45 మరి వివాహం చేసినట్లుగా మరి మనకి తెలియచేయబడింది. గమనించండి, ఇక్కడ ఫరో మరి నీకు పెళ్లి చేయనా, ఓ యోసేపు, ఓ అసేనాతు నీకు పెళ్లి చేయనా, పోనీ ఓ పొతీఫరు నీ కుమార్తెకి పెళ్లి చేయనా అని ఏమి అడగలేదు. కానీ మరి డైరెక్ట్గా తండ్రి పొజిషన్లోనికి వచ్చేసి యోసేపుకి అలాగే అసేనతకి వివాహం చేసినట్లుగా రాయబడి ఉన్నది. మరి వివాహం చేసి ఏం చేశాడంటే ఆ యోసేపుకి తన యొక్క పేరుని మార్చేశాడు. పలకడం కొంచెం కష్టంగా ఉన్నది, అయినా పలుకుతున్నాను. జప్నత్ పనేహు అనే పదాన్ని అక్కడ గమనిస్తుంటున్నాం. అంటే గమనించండి, ఈ యొక్క యాజకుడైన పొతీఫరు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తారంటే ఈ యొక్క ఓని యొక్క యాజకులు సూర్యదేవుణ్ణి ఆరాధన చేసేటువంటి కుటుంబం. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రీస్ట్లీ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక అమ్మాయి ఒక సాధారణమైన వ్యక్తిని, యోసేపుని వివాహం చేసుకోవాలంటే ఆ యొక్క గ్రంథాలని మనం ధ్యానం చేసినట్లయితే తన యొక్క రిలీజియన్ని మార్చుకోవాల్సి ఉన్నది. అయితే మార్చుకున్నట్టు అక్కడ ఎక్కడా వ్రాయబడలేదు. అప్పుడు యోసేపుకి ఐగుప్తులో ఉండేటువంటి కల్చర్తో బాగా సంబంధం ఏర్పడింది. ఐగుప్తులో ఉన్న పేరుని తనకి పెట్టడం జరిగింది, ఐగుప్తులో ఉన్న భార్యని తనకి వివాహంలో ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు భార్య ఐగుప్తు దేశస్థురాలు, ఇంకా ఎవరంటే సూర్యదేవతని ఆరాధన చేసేటువంటి కుటుంబం నుండి వచ్చిన ఆ యొక్క స్త్రీ.
ఇప్పుడు యోసేపు ఈజిప్ట్కి ఐగుప్తుకి అధికారి అయిపోయాడు. అయితే గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క యోసేపుకి అలాగే అసనాతికి పుట్టినది ఇద్దరు కుమారులు, ఎవరంటే మనష్షే ఎఫ్రాయిము. ప్రియరా, ఈ మనష్షేని ఎఫ్రాయిముని ద్వితీయోపదేశ కాండము 33:11-17 వీళ్ళిద్దరినీ కూడా ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ద్వితీయోపదేశ కాండము 33:11-17 గమనించినట్లయితే, ఆ యొక్క 12 గోత్రాలతో పాటు ఈ మనష్షేని అలాగే ఎఫ్రాయిమును కూడా లెక్క పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఇస్రాయేల్ గోత్రికులతో వీరు లెక్క పెట్టేటప్పుడు మనం గమనించినట్లయితే, మరి ఎవరు ఈ యొక్క గోత్రికులకి జన్మనిచ్చిందంటే, ఒక ఐగుప్తీయురాలు, అలాగే సూర్యదేవుణ్ణి ఆరాధన చేసేటువంటి కుటుంబం నుండి వచ్చిన ఒక స్త్రీ. ప్రియులారా, ఒక అన్యదేశానికి చెందిన ఒక స్త్రీ, ఒక సూర్యదేవతని ఆరాధన చేసేటువంటి ఆ యొక్క యాజకుని కుమార్తె, ఈజిప్ట్ స్టైలు, ఈజిప్ట్లో ఉన్న ఆ స్టేటస్సు, ఇటువంటి స్త్రీకి మరి ఐగుప్తు దేశంలో 2 కుమారులు పుట్టారు. ఇక్కడ ఈ స్త్రీ మరి యోసేపుని నమ్మిందా, లేదా యోసేపే ఐగుప్తు దేశంలో పూర్తిగా మారిపోయాడా మనకు తెలియదు. పెరిఫరల్గా ఆలోచన చేసినట్లయితే, యోసేపుకి ఆ పేరు మార్చడం జరిగింది, భార్య ఐగుప్తీయురాలు, తన స్టేటస్ ఐగుప్తు దేశానికి చెందినది, పూర్తిగా ఐగుప్తు దేశానికి చెందినవాడు. ప్రియులారా, అంటే ఒకవేళ యోసేపు మారిపోయాడేమో అని నాకు అనిపించింది, అలా అనుకుంటే ఒక రకంగా తప్పేమో అని నాకు అనిపిస్తున్నది. అయితే యోసేపు తను పూర్తిగా మారలేదు, ఐగుప్తు దేశంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకున్నా, ఐగుప్తు దేశానికి అధికారి అయినా, ఐగుప్తు స్టేటస్ ఉన్నా, ఐగుప్తులో సమస్తానికి అధికారి అయి ఉన్నా, తన పేరు సైతం ఐగుప్తు పేరులా మార్చబడినా సరే, అతనిలో ఉండవలసింది ఉన్నది ఏంటంటే, ఆది కాండము 41:38 అక్కడ ఉంటుంది, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఈ యొక్క మరి ఫరో ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఇంకెక్కడైనా ఉన్నాడా అని గ్రహిస్తున్నాం. ఇటువంటి ఆత్మ కలిగిన వాడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని వారికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియచేస్తున్నది. అంటే ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయినా సరే, A to Z అన్నీ మారిపోయినా సరే, ఇంకా అతనిలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూనే ఉన్నది. అన్నీ ఉన్న అసేనాతు అన్నీ వదులుకుంది, అన్నీ వదులుకొని ఇప్పుడు ఏంటంటే, తన భర్త అయిన యోసేపుకు చెందిన ఆ యొక్క నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది. తెలుసుకొని తనకున్న పరపతిని, తనకున్న కోటని, తనకున్న అధికారాన్ని, తనకు తండ్రికి చెందిన సమస్తాన్ని వదులుకుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, తన గర్భంన ఈ మనష్షేని అలాగే ఎఫ్రాయిమ్ని మరి పుట్టించడం జరిగింది. ప్రియులారా, గమనించండి, కింగ్స్ ప్లేస్ని, ఆ యొక్క రాజుగారి కోటని వదిలేసింది, తండ్రి యొక్క ఆక్యుపేషన్ని, ఆ యొక్క ఉద్యోగాన్ని వదిలేసింది, ఆ సూర్యదేవతను ఆరాధనను వదిలేసింది, ఐగుప్తు లైఫ్ స్టైల్ని వదిలేసింది కాబట్టే, దేవుడి కొరకు ఇవన్నీ వదిలేసింది కాబట్టే, మనష్షేకి ఎఫ్రాయిమ్కి ఈ యొక్క స్త్రీ అసేనాతు తల్లి అయింది. ప్రియులారా, ఇప్పుడు గమనించినట్లయితే ఏం జరిగిందంటే, ఫరో తర్వాత మరి ఈ యొక్క అసేనాతు అలాగే యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని 48 సంవత్సరాలు సుఖ సంతోషాలతో అన్ని విధాల వర్ధిలుతూ పాలించారు. 48 ఇయర్స్ ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని పాలించారు. ప్రియులారా, ఒక స్త్రీ ఎందుకు అంత సక్సెస్ అయిందంటే, అన్నీ వదులుకుంది. ప్రియులారా, ఎందుకు వదులుకుందంటే, ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్, ఈ సత్యాన్ని గ్రహించింది, భర్తలో ఉన్న సత్యాన్ని, భర్తలో ఉన్న దేవుని యొక్క ఆత్మని, నిజమైన దేవుడి గురించి సమస్తము వదులుకుంది. కాబట్టి ఆ స్త్రీ ఏమైందంటే, ఇస్రాయేల్ గోత్రీకుల్లో లెక్కించబడిన మనష్షేకి ఎఫ్రాయిమ్కి తల్లి అయింది. 48 సంవత్సరాలు ఒక రాణిగా పరిపాలించింది. ప్రియులారా, మరి వాక్యం వింటున్న స్త్రీలారా, వాక్యం వింటున్న తల్లులారా, ఎంతమంది సత్యాన్ని గురించి మీ స్టేటస్ని, మీకున్న సమస్తాన్ని వదులుకున్నారు అనే సంగతిని మరి మనం ప్రశ్నించుకోవాల్సి ఉన్నది. ప్రియులారా,
ఈ యొక్క అసేనాతికి అలాగే యోసేపుకి పుట్టిన పిల్లలు మనష్షే ఎఫ్రాయిము. మరి వీరు రాను రాను ఆ యొక్క బైబిల్ చరిత్రలో మరి ఎలాగా రూపాంతరపరచబడ్డారో క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ 1వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 30వ వచనంలో వీరిని ఎలాగ బైబిల్ మనకి చూపించిందంటే పరాక్రమశాలులు, వేలియంట్ ఫైటర్స్. అలాగే నిర్గమాకాండము 23వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు అంటాడు, వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. ఆజ్ఞ పొందుకున్నారు విగ్రహాలని పగలగొట్టాలని, వారిని అక్కడి నుండి తరిమివేయాలని. మరి వీరు ఏం చేశారని ఆలోచన చేసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. ఎఫ్రామీయులు గెజూరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు, కనానీయులు వారి మధ్యన నివసించిరి. ఇంకా యెహోషువ గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే మరి ఆజ్ఞను పొందుకున్న వీరు ఏమి చేశారంటే గమనించండి 16వ అధ్యాయం 10వ వచనంలో, అయితే గెజూరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు, నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్నుకొట్టు దాసులై ఉన్నారు. ఇంకా ప్రియులారా, వీరి వే ఆఫ్ లైఫ్ ఎలా తయారైందంటే ఈ యొక్క జడ్జెస్ న్యాయాధిపతులు 8వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే గిద్యోను యుద్ధానికి వెళ్తాడు. గిద్యోను యుద్ధానికి వెళ్ళిన తర్వాత మరి ఈ యొక్క ఎఫ్రాయిమీలు అంటారు, నువ్వు మమ్మల్ని యుద్ధానికి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? న్యాయాధిపతులు 8వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఎఫ్రాయిమీలు, గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యాయునితో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మ నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహరించిరి. ప్రియులారా, ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ కూడా ఒక మాట ఉన్నది, త్రాగుబోతులగు ఎఫ్రామీయులు అతిశయ కిరీటమునకు శ్రమ. అయితే ఏమి మనకి బైబిల్ తెలియచేస్తుందంటే ఆ యొక్క 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 12-15 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఓబేదు ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఎప్పుడైతే వీరు పశ్చాత్తాపడతారో, ఎప్పుడైతే వారి పాపాలని గుర్తిస్తారో, ఎప్పుడైతే వారి పాపాలని వారు ఒప్పుకుంటారో, దేవుడు ఈ యొక్క మనష్షే గోత్రీకుల్ని అలాగే ఎఫ్రాయిమీ గోత్రీకుల్ని క్షమించే వారందరినీ కూడా తిరిగి బలపరిచినట్లుగా ఆ యొక్క 2వ దినవృత్తాంతం ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియారా, ఎంత ఘోర పాపినైనను యేసు చేర్చుకొనును. ప్రియారా, అసేనాతు సత్యము గురించి నిలవబడింది, అన్నీ వదిలివేసిన స్త్రీ, ఆమె పిల్లలు ఎఫ్రాయిము అలాగే ఆ పిల్లల యొక్క మనషే వారేం చేశారంటే పాపము చేసినా సరే మరి మాతృత్వం కలిగిన తండ్రి క్షమించాడు అనే సంగతిని మరి మనము గ్రహించవలసి ఉన్నది. ప్రియులారా, మరి కరోనా వచ్చేసింది, ఇదే ఆఖరి అవకాశము. కరోనా వచ్చేసింది, ఇక తెగుళ్ళు ప్రారంభించబడ్డాయి, వీటి మీద నేను ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలిసిన తండ్రి క్షమించేటువంటి తండ్రి, కనికరము చూపేటువంటి తండ్రి. ఆ వాక్య భాగాల్ని మనం బైబిల్ నుంచే గ్రహించాం. ప్రియులారా, గమనించినట్లయితే ఎప్పుడైతే మనం ఆ యొక్క పాపాలని మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ఆ యొక్క పాపాలని మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే ఆ పాపాలని మనం క్షమించమని తండ్రి దగ్గరకు వస్తామో, కనికరము చూపించేటువంటి తండ్రి, ఫాదర్ ఆఫ్ మెర్సీస్ క్షమిస్తాడు, నిన్ను నన్ను కూడా తిరిగి బలపరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. ఇది మాతృత్వము, మదర్హుడ్ ఆఫ్ గాడ్. రెండవదిగా ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, ఒక తల్లి అలాగే ఒక తల్లి యొక్క స్వభావం గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీలు ఒకే చోట ఉన్నారు, వారి గురించి మనం నేర్చుకుందాం. మరి ఇందాక శ్రీమతి కె ఎస్తారమ్మ గారు వాక్య భాగాన్ని చదివారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి తీయండి అమ్మా అందరూ. తీతుకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తుల గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడుకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి కలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకునివారును మంచివారనై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారనై ఉండవలెననియు బోధించుము. ప్రియరా, ప్రవర్తన యందు భయభక్తులు గలవారే, పెద్దవారైన స్త్రీలు బాగా వినండి, పెద్దవారైన స్త్రీలు అంటే వయసులో కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, నాయకత్వంలో ఉన్నవారు కావచ్చు, ఒక మాదిరిగా ఉండేటువంటి పెద్దవారైన స్త్రీలు ఎలాగ ఉండాలి, గమనించండి. మదర్హుడ్ గురించి నేర్చుకుంటున్నాం, మదర్స్ డే కాబట్టి స్త్రీల గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు తీతుకు ఆ భక్తుడికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఆ పెద్దవారైన స్త్రీలు ఎలాగ ఉండాలంటే, ఒక మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలంటే యవన స్త్రీలకి మాదిరిగా ఉండాలి. తర్వాత 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు పూర్తిగా చదవండి ప్రియులారా. ఎలాగా పెద్దవారైన స్త్రీలు తన యొక్క మరి చిన్నపిల్లలుగా ఉన్న స్త్రీలకి ఎలా ఉండాలంటే ఒక మాదిరికరంగా ఉండవలసి ఉన్నది ప్రియులారా. సంఘాలలో కుటుంబాలలో వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే యవన స్త్రీలకి మాదిరిగా ఉండాలి. పెద్దవారైన స్త్రీలు ఆ 7వ లైన్లో ఉంటుంది, 5వ వచనం 7వ లైన్ చదవండి. మంచి ఉపదేశము చేయువారే. స్త్రీలారా, సంఘంలో ఉన్న స్త్రీలారా, కుటుంబాల్లో ఉన్న స్త్రీలారా, పెద్దలుగా ఉన్న స్త్రీలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వారు ఎలా జీవించాలంటే మంచి ఉపదేశము చేయువారై ఉండవలసి ఉన్నది. తల్లి అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, అత్తమ్మ అవ్వచ్చు. కూతురు జీవితాన్ని పాడు చేసిన తల్లులు నాకు తెలుసు, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను చూశాను. కూతురు తప్పు చేస్తున్న సమర్థించేటువంటి తల్లులు క్రైస్తత్వంలో ఉన్నారు ప్రియులారా. పిల్లలకి కోపాన్ని నూరు పోసి, పిల్లలకి పగని నూరు పోసి, పిల్లలకి మరి ఈ యొక్క తిరుగుబాటుని రెబిలియన్ని నూరు పోసి, పిల్లలకి మరి ద్వేషాన్ని నూరు పోసే తల్లులు కూడా క్రైస్తత్వంలో ఉన్నారు. ప్రియులారా, ద్వేషాన్ని మనం నూరు పోస్తున్న తల్లులు ద్వేషాన్ని మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యానుసారము కాకుండా మంచి ఉపదేశము చేయకుండా చెడుని ప్రోత్సహిస్తున్న తల్లులు గురించి మరి మనం నేర్చుకోవాల్సి ఉన్నది. బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమన్ అని మనం నేర్చుకున్నాం. ప్రతి విజయవంతమైన పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. చాలాసార్లు అనుకుంటాం ఆ స్త్రీ అనగానే భార్య అయి ఉంటుంది. నిజమే భార్య అయి ఉంటుందండి. మరి నేను ఈరోజు మరి సంఘ కాపరిగా నేర్చుకున్నానంటే మరి నా వెనకాల ఉన్నది మరి ఇద్దరు స్త్రీలు, ఒకటి నా భార్య అయితే ఒకటి నా తల్లి. చాలా ఆలోచించవలసి ఉన్నది ప్రియులారా. ఒక్కొక్కసారి మనం ఆలోచించవలసి ఉన్నది ఆ స్త్రీ మరి కొంతమంది సక్సెస్ఫుల్ మెన్లో మరి భార్యలు కాకుండా తల్లులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. తిమోతి మనకందరికీ తెలిసిన యవ్వన పురుషుడు బైబిల్ గ్రంథంలో. మనకి తిమోతికి వివాహం అయిందో లేదో మనకి తెలియదు, కానీ ఆయన యొక్క విజయవంతమైన పరిచర్యకి వెనకాల ఉన్నది తన యొక్క తల్లి, తన యొక్క అవ్వ, అంటే యూనీస్, యూనీకే, అలాగే తన యొక్క అవ్వ లోయి, లోయిస్. ప్రియులారా, తీతుకు రాసిన పత్రికని గమనించినట్లయితే పౌలు భక్తుడు అదే వ్రాసాడండి. పెద్దవారైన స్త్రీలు తమ పిల్లలకి అంటే యవన స్త్రీలకి ఒక మాదిరిగా ఉండవలసి ఉన్నది, మంచి ఉపదేశము చేయవలసి ఉన్నది. ఎటువంటి స్వభావం కలిగిన వారు అని మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి బాల్య దినముల నుండి మోషే ధర్మశాస్త్రములో తిమోతికి తల్లి, తిమోతికి అవ్వ తిమోతిని ఎలా తయారు చేశారంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించడము, దేవుని యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించడము,
దేవుని యొక్క భయభక్తులలో ఎలాగ పెరగాలి అనే విషయాన్ని నూరు పోసిన తల్లి, నూరు పోసిన అవ్వ. రెండవ తిమోతి 3:14-15 చదువుతున్నాను. 2 తిమోతి 3:14-15 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. బాల్యము నుండి ఎరుగుదు అంటే తినేవీ కూడా వాక్య భాగాలతో ఫిల్ చేయబడి పొట్టలేదండి. ఈ యొక్క పురుషుడు, ఈ యొక్క యవన పురుషుడు, కేవలం 20 సంవత్సరాలు ఉన్న ఈ యొక్క యవనస్తుడు ఎలాగ బాల్యము నుండి దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాడంటే, తన తల్లి వాక్య భాగాల్ని నూరు పోసింది, భయభక్తుల్లో పెంచింది అనే విషయాన్ని మరి మనం గ్రహించవలసి ఉన్నది. వాస్తవానికి తిమోతి తండ్రి ఒక గ్రీక్ ఫాదర్, తిమోతి తల్లి మరి జూయిష్ మదర్. పౌలు పరిచర్యలో తన పరిచర్య ప్రారంభించినప్పటికీ తిమోతికి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. తల్లి బోధ, అవ్వ బోధ ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగింప చేసిందంటే, 1 కొరింథీయులు 4:17 కొరింతు సంఘానికి ప్రతినిధిని, అంటే కొరింథియన్ చర్చికి రిప్రజెంటేటివ్ చేసిందండి. 20 సంవత్సరాలు, అప్పటికి ఇంకా మేసాలు కూడా పూర్తిగా వచ్చిండవు. అటువంటి పురుషుణ్ణి, అటువంటి యవనస్తుణ్ణి తయారు చేసింది ఎవరంటే, మరి యూనికే తల్లి. యూనికేని అంతలాగా బలపరిచింది ఎవరంటే, వృద్ధురాలైన తన తల్లి అవ్వైన లోయి. ఇంకా ఇతన్ని ఎంత సక్సెస్ఫుల్ చేసిందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:19 కూడా ఆ ఫిలిప్పు ప్రాంతంలో ఉన్న సంఘానికి ప్రతినిధి అయ్యాడు. ఇంకా మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే, ఎఫెసు సంఘానికి సంఘ కాపరి అయ్యాడు ప్రియులారా. 20-23 సంవత్సరాలప్పుడు సంఘ కాపరి అయ్యాడంటే, ఆ సక్సెస్ వెనకాల, తన వెనకాల ఉన్నది ఒక తల్లి, తన ఆ తల్లి వెనకాల ఉన్నది తన తల్లి, అంటే పెద్దవారైన ఆ యొక్క స్త్రీ మంచి ఉపదేశము చేసింది. అంటే లోయి, లోయిస్ ఏమో యూనికేకి చేసింది, యూనికే ఏమో తన కుమారుడైన తిమోతిని తయారు చేసింది ప్రియులారా. గమనించండి 2 తిమోతి 1:5 నిష్కపటమైన విశ్వాసము, సిన్సియర్ ఫెయిత్. ఈ నిష్కపటమైన విశ్వాసము ఆరిజిన్ ఫస్ట్ ఎక్కడ ఉందంటే, అది గమనించండి 5వ వచనం మరలా చదువుతున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. మొదట ఈ తిమోతికి ఉన్న ఈ నిష్కపటమైన విశ్వాసము మొదట ఎక్కడ ప్రారంభించబడిందంటే, తల్లి అయిన యూనికలో కాదు కానీ అవ్వనం, అవ్వ అయిన లోయలో ప్రారంభించబడింది. ఆ తర్వాత యూనికేకు వచ్చింది, యూనికే తర్వాత తిమోతికి వచ్చినట్లుగా మనం గ్రహించవలసి ఉన్నది. ప్రియులారా, ఆ యొక్క విశ్వాసాన్ని, చెదరని విశ్వాసాన్ని ఆ పిల్లల పిల్లలకి వారు పాస్ చేసినట్లుగా మనం గ్రహించవలసి ఉన్నది. ప్రియులారా, మనం పిల్లలకి ఆస్తిని ఇవ్వగలము, మన పిల్లలకి మంచి స్టడీస్ని ఇవ్వగలము. ఆదివారం కూడా చర్చ్ మానిపించేసి, చర్చ్ అంటే ఏంటో తెలియకుండా, యూత్ మీటింగ్ అంటే ఏంటో తెలియకుండా, అసలు సండే స్కూల్ అంటేనే ఏంటో తెలియకుండా పిల్లల్ని చదువుల్లో బాగా పెంచుతున్నారమ్మా, చాలా సంతోషం నాకు. అయితే ఒక్కొక్కసారి మనం ఇస్తున్నది మన పిల్లలకి ఫెయిల్ చేస్తుంది. మనకందరికీ తెలుసు, ప్రత్యేకించి యవనస్తులకి, జే రాబర్ట్ ఓపెన్హైమర్ ఎవరంటే, ఎవరికైనా ఈ పాటికే గుర్తొచ్చి ఉంటుంది, చాలా చదువుకున్నాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు యూదులు. ఎంత చదువుకున్నాడంటే, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ప్రతి విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్ కింద పనిచేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, తనకున్న జ్ఞానముతో యాటమ్ బాంబును కనిపెట్టి 100,000 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ప్రియరా, తల్లిదండ్రులు ఈ యొక్క జే రాబర్ట్ ఓపెన్హైమర్కి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. తిరిగి పెద్దవారై నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్నారు, కానీ తనకున్న జ్ఞానంతో ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం పిల్లలకి చదువునివ్వగలము, పిల్లలకి ఆస్తినివ్వగలము, పిల్లలకి టాలెంట్స్ ఇవ్వగలము, పిల్లలకి స్పోర్ట్స్ ఇవ్వగలము, పిల్లలకి సమస్తము ఇవ్వగలము, కానీ మనం ఎప్పుడైతే మన పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచుతామో వారు సక్సెస్ అవుతారు,
తను బ్రతకడం మాత్రమే కాకుండా అనేక మందిని బ్రతికిస్తారు. జ్ఞానముతో నింపబడిన జే రాబర్ట్ ఓపెన్హైమర్ ఏం చేశాడంటే యాటమ్ బాంబు తయారు చేశాడు. ఆ చదువు తనకి అక్కడికి రాలేదు ప్రియులారా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తిమోతి 97వ సంవత్సరంలో 97 AD అప్పటికి తిమోతికి 80 సంవత్సరాలు వచ్చేసాయి. 20 సంవత్సరాలప్పుడు ప్రభువుని తెలుసుకున్నాడు. బాల్య దినముల నుండి ధర్మశాస్త్రంలో దిట్ట అయినాడు. దానికి కారణము తల్లి అవ్వాని నేర్చుకున్నాం. ఇప్పుడు 97వ సంవత్సరం వచ్చేసరికి తనకి 80 సంవత్సరాలు వచ్చేసాయి. ఆ యొక్క మరి ఎఫెసస్ ప్రాంతంలో ఈ యొక్క డయానా అనే దేవతని ఆ ఎఫెసు ప్రాంతవాసులు ఆరాధన చేస్తుండగా తిమోతి వెళ్ళి అడ్డుపడతాడు. మరి వాళ్ళందరూ కూడా రాళ్ళతో ఈ తిమోతిని కొట్టి చంపేస్తారు. బాలుడు బాలిక నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవారైనప్పుడు వారు తొలగిపోరు అని మనం అనేక సార్లు నేర్చుకున్నాం. ఓ తల్లి, నీ కూతురికి నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? ఓ తల్లి, నీకు ఒక కొడుకున్నా, ఇద్దరు కొడుకులున్నా, ముగ్గురు కొడుకులున్నా మీ పిల్లలకి మీరు ఏమి నేర్పిస్తున్నారు? సిగరెట్ వాసన అమ్మ మీకు రావట్లేదా? తాగుబోతు కొడుకు ఇంటికి వచ్చిన వెంటనే మీరు ఎందుకు సరిదిద్దట్లేదు? ఊర్లో గొడవలు పెట్టుకుంటున్న మీ పిల్లల్ని, ద్వేషంతో నింపబడుతున్న మీ పిల్లల్ని, భయభక్తులు లేని మీ పిల్లల్ని ఎందుకు మీరు అదుపులో పెట్టుకోలేకపోతున్నారనే సంగతిని ఈ యొక్క మదర్స్ డే రోజున మనం అర్థం చేసుకోవలసి ఉన్నది, ధ్యానము చేయవలసి ఉన్నది. ప్రియరా, ఈ యొక్క అవ్వ లోయి అలాగే తల్లి అయిన యూనికే బాల్య దినము నుండి భయభక్తుల్లో పెంచబట్టే తిమోతి ఆధ్యాత్మికంగా అంత బలపరచబడ్డాడు. దివ్యమైన సేవ చేశాడు. అతి చిన్న వయసులోనే సంఘ కాపరేయి అనేక మంది మారు మనస్సుకి రక్షణకి కారణమయ్యాడు. తల్లులారా, పిల్లలకి దయచేసి ద్వేషాన్ని నింపవద్దు. ప్రియులారా, తల్లులారా, దయచేసి మీ పిల్లల్ని కోపంతో నింపవద్దు. తల్లులారా, దయచేసి మీరు పొగరుతో నింపబడవద్దు. దయచేసి భూమి మీద నడవండి. మీ ఇల్లును బట్టి, మీ గృహాలను బట్టి, లేదా మీకున్న ఇంటి పేరును బట్టి, మీ తల్లిదండ్రులను బట్టి దయచేసి అతిశయించవద్దు. తల్లిదండ్రులు మనకి ఇచ్చేటువంటి జ్ఞానము ఒకరోజు ఫెయిల్ అయిపోవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు మనకి ఇస్తున్న దేవుని జ్ఞానమైతే అది ఈ రోజు కాకపోతే రేపు తప్పక మనల్ని బ్రతికిస్తుంది, తద్వారా అనేక మందిని బ్రతికిస్తుంది అనే సంగతిని మరి జ్ఞాపకం చేస్తున్నాను. 1 తిమోతి 4:6 విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములు చేత, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత, నారిష్డ్ బై ద వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. ప్రియరా, పరలోకపు తండ్రి తన పిల్లల్ని ఎప్పుడు కూడా పోషిస్తాడు. పోషించడం అంటే ఎప్పుడు ఇదే కాదండి, నారిష్ చేయడం అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో ఒక తల్లి వలె ఆత్మ సంబంధమైన వాక్యముల చేత మనల్ని పోషిస్తుంటాడు. తల్లులారా, మరి మీ పిల్లల్ని, మరి మీ మనవల్ని, మనవరాలకి సుబోధ చేయండి. ఎందుకంటే దేవుని యొక్క గుణము సుబోధ సంబంధమైన వాక్యముల చేత మనుషుల్ని, అనగా తన పిల్లలమైన మనల్ని మరి ఎలాగైతే పోషిస్తాడో, ఆ తల్లి యొక్క గుణము నీలో కూడా ఉన్నది కాబట్టి, నువ్వు కూడా ఒక తల్లివి కాబట్టి దయచేసి సుబోధ చేయండి. దయచేసి మీ పిల్లల్ని విశ్వాసముతో నింపండి, భక్తితో నింపండి. జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానము ఫెయిల్ అయిపోతుంది. దేవుని వాక్యము తను బతకడమే కాకుండా అనేక మందిని బ్రతికిస్తుంది. ప్రియులారా, ప్రియులారా, తల్లులారా, మీ పిల్లల్ని భయభక్తులతో పెంచకపోతే వారు నేరో మైండెడ్ పీపుల్ అయిపోతారు. బ్రాడ్గా ఆలోచన చేయలేరు, ఆధ్యాత్మికంగా బలపరచబడలేరు. తల్లులారా, ఎంతైతే ప్రాముఖ్యత ఈ యొక్క స్టడీస్కి ఇస్తున్నామో దానికంటే దేవుని వాక్యానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నది. ఎందుకంటే నువ్వు ఒక తల్లివి. ఇదే గుణము తండ్రి అయిన దేవుడికి కూడా ఉంది కాబట్టి ఈ యొక్క తండ్రి నీకు ఆ యొక్క రోల్, నీకు ఆ యొక్క పాత్రను ఇచ్చాడు కాబట్టి దయచేసి మీ పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క మదర్స్ డే దినమున మదర్హుడ్ గురించి మేము నేర్చుకున్నాం. కనికరము చూపించేటువంటి తండ్రిగా మీరున్నారు. అదే స్వభావాన్ని ఈ భూలోకంలో ప్రతి స్త్రీకి, తల్లులకి ఇచ్చారు.
అందరు బట్టి నీకు స్తోత్రములు నాయనా. మరి ఎప్పుడైతే తండ్రి మేము మా పాపాలని గుర్తిరిగి నాయనా మరి నీ దగ్గరకు వస్తామో నువ్వు క్షమించేటువంటి దేవుడుగా మేము ఎరిగి ఉన్నాము. మాకు కలిగిన సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే నువ్వు తండ్రిగా ప్రేమిస్తావు, తల్లిగా మమ్మల్ని లాలిస్తావు. మా పాపాలను క్షమించి ఇదిగో నాయనా మేము నీలో తండ్రి నాయనా బలపరచబడడానికి సహాయం చేయమని. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ఎంతమంది అయితే తల్లులుగా నాయనా వాక్యాన్ని తండ్రి నాయనా అర్థం చేసుకున్నారో, వారు వారి పిల్లల్ని, వారి ఆత్మీయ పిల్లల్ని, ఆత్మీయ కుటుంబాన్ని భయభక్తులతో పెంచడానికి సహాయం చేయమని. ఈ వాక్య భాగాన్ని చూస్తున్న ప్రతి తల్లికి నీ యొక్క జ్ఞానము చేత నేను నింపబడులాగా సహాయం చేయమని యేసునామంలో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సత్య సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మన కుటుంబములకు సదా తోడుగా ఉండనుగాక, ఆమేన్.
అలాగే